بسم الله الرحمن الرحيم وقال ربكم ادعوني أستجب لكم بسم الله والصلاة والسلام على رسول الله ريبك شكو الله رمي اندركنا اسلام ابي وادم السلام عليكم ورحمة الله وبركاته يروز منام تلسكو بأي أمشم سلام انانترم چيسي دعالو హజరత్ సోబాన్ రజీ అల్లాహు తలాను గారి కథనం ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలీ వస్లం ఫరాజ్ నమాజ్ను పూర్తి చేసుకున్న మీదట ఆయన మూడు సార్లు ఇస్తిక్ఫార్ చదివేవారు అంటే అస్తఫుర్లా అని మూడు సార్లు ఆయన చదివేవారు కనుక దీన్ని మనం కంటస్థం చేసుకోవాలి ఆ ఇస్తిక్ఫార్ చదివిన మీదట ప్రవక్త ముహమ్మద్ సహా అలీ స్లం అల్లాహ్ మాంత సలాము ఒమిన్క సలాము తబారక్త రాలి వల్ ఇక్రామ్ అని అల్ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలెస్లం ఈ దువాని కూడా చదివేవారు కనుక ఈ దువాను కూడా మనం నేర్చుకోవాలి ఈ దువాలో అల్లాహమ్మ ఓ అల్లాహ అంత నువ్వే శాంతి ప్రదాతవు అంటే అల్లాహ సుబానహుతల నామం సలాం అల్లాహ సుబానహుతల మనకు ప్రసాదించిన ధర్మం ఇస్లాం అలాగే అల్లాహ సుబానహుతల మనం ఆయన ఆదేశాలు అనుగుణంగా జీవించి ఈ యొక్క జీవితానికి శుభముగింపు పలికినట్లయితే పరలోకంలో మనకు ప్రసాదించబోయే యొక్క స్వర్గవనం పేరు దారు సలాంగా అల్లాహ సుబానోతల పెట్టాడు అలాగే అల్లాహను విశ్వసించే ఆయనకు విధేయత చూపించే ఒక వర్గాన్ని అల్లాహ సుబానహుతల హువ సమ్మాకుముల్ అల్లాహ్ అల్లాహ సుబానవతల వారిని ముస్లిములుగా నామకరణం చేశాడు అంటే శాంతి కాముకులుగా వారిని నామకరణం చేశాడని కూడా చెప్పడం జరిగింది ప్రవత్మ్ ముహమ్మద్ సలహు అలెస్లం వారు కూడా మీ మధ్య పరస్పరం ప్రేమ పెరగాలి అంటే మీరు సలాంను సర్వవ్యాప్తం చెయ్యాలి అని మహమ్మద్ ముహమ్మద్ సలల్లాహు అలీవసలం వారు సెలివీయడం అనేది కూడా జరిగింది ఏదేమైనప్పటికీ అల్లాహ తాలా ఆయనే శాంతి ప్రదాత శాంతికి ఆయన మూలం కనుక మనిషి జీవితంలో శాంతికి ఒమి ఒమిన్క స్థలం అంటే ఆ శాంతి మనకు ఒనిగూడాలి అంటే మన జీవితంలో శాంతి అనేది చోటు చేసుకోవాలంటే ప్రపంచంలో ఇంకే మార్గము లేదు ఇంకే వ్యక్తి లేడు కేవలం అల్లాహ సుభానహతాల ద్వారానే ఆ శాంతి అనేది మన జీవితంలో నగూడే అవకాశం ఉంది కనుక అల్లాహ సుభానహతాల సెలవిస్తున్నమాట అలా అభి దిక్కిరిల్లాయి టచ్ మా ఇన్నోలు హలోపు గుర్తుపెట్టుకోండి నామ స్మరణ వల్లనే హృదయాలకు నెమ్మది మరియు శాంతి లభిస్తుంది అని అల్లాహ సుమహనత్లా సెలవిస్తున్నారు కనుక మనం నమాజ్ అనంతరం ఎదువా చదువుతున్నాం అలాగే అస్తక్ఫుల్లా అనేది మూడు సార్లు మనం చెప్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే మనం చేసింది ఒక ఘనకార్యం ఒక గొప్ప కార్యం ఒక పుణ్యకార్యం అయితే నమాజుని మనం ఏ రీతిలోనైతే చదవాలో ఆ రీతిలో మనం చదవలేదు అన్న యొక్క వినయాన్ని మనం అక్కడ ప్రదర్శిస్తున్నాము అల్లాహ నిజంగా ప్రవక్త ముహ్మద్ సల్లాహుహు అలైవస్లం వారి అహసాన్ గురించి అడిగినప్పుడు అంతా అబుద్ధ అల్లాహక తరాహు కతరాహు ఫైల్నం తక్కువ తరావు ఫైల్నాహు యరాగ్ నువ్వు అల్లాహను చూస్తున్నావు అన్నంత తన్మయానికి లోనే ఆయన ఆరాధించు ఒకవేళ అది సాధ్యం కాకపోతే అల్లాహ్ నిన్ను చూస్తున్నాడన్న భీతితో భయంతో ఆరాధించు అని ప్రవక్త ముహమ్మద్ సల్ అలాహు అలైవలం వారు సెలవిచ్చారు నిజంగా అలాంటి తన్మయం తాదాత్మయ స్థితి మనలోని ఎంతమందికి ఉంది అంటే కాస్త ప్రశ్నార్థకమైన ఒక విషయమే అయినప్పటికీ వంతుగా మనం నిష్ఠతోటి నమాజ్ చదివే ప్రయత్నం అయితే చేస్తున్నామైతే దాని పూర్తి హక్కుని మనం నెరవేర్చలేకపోతున్నాం కనుక ఓ అల్లా మేము ఎలా నమాజ్ చేయాలా చేయలేకపోతున్నాం కనుక ఇస్తిఫార్ మూడు సార్లు మనం చదివి మన యొక్క అసక్తను అల్లాహ్ ముందర మనం వ్యక్తపరుస్తున్నాం కనుక ఇది మనం గమనించాల్సిన విషయం ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సలహు అలీహి వసలం అల్లాహ్ అంతస్లంక సలం తబారక్త అజల్ జల అలీ వలీకరమ్ అల్లాహ సుభానతల శుభకరుడు అలాగే దల్ రామ్ అంటే ఈ యొక్క రెండు యొక్క గుణాలు విశేష గుణాలు ఏవైతే ఉన్న మహాద్భుతమైన గుణాలు కనుక ఈదు ప్రవక్త ప్రవక్తం ముహ్మద్ సలల్లాహు అలీ వసల్లం ఫరజ్ నమాజ్ అనంతరం చదివేవారు అని హజరత్ సోబాన్ రజు అల్లాహు తలాను గారు సెలవిచ్చారు అలాగే ప్రియ ప్రవక్త ముహ్మద్ సలల్లాహు అలీ వసలం వారు నమాజు పూర్తి చేసుకున్న మీద లా ఇలాహ ఇల్లాహు వహదూ లాహు లహుల్ ముల్కుల్లి ఒకసారి మీరు దీన్ని కంటస్థం చేసుకుంటే చాలా సందర్భాల్లో ఈ దువా మీకు పనికి వస్తుంది కనుక ఈ దువాను కంటస్థం చేసుకోండి ఆ తర్వాత ప్రవక్త సలహం వారు అల్లాహ్ మలామాని అలిమా అతైత వలా మోహతే అలిమా మనాత వలా ఎన్ఫౌ ఉదల్ జద్ది మిన్కల్ జద్ అనయక ఈ దువాను ప్రవక్త ముహమ్ సల్లాస్లం ప్రతి ఫరజ్ నమాజ్ అనంతరం చదివేవారు అని పలు ఉల్లేఖనాల ద్వారా మనకు తెలుస్తుంది అదేవిధంగా హరత్ అబ్దుల్లాహ బిన్ జుబైర్ రజి అల్లాహు తలహం కూడా సెలవిస్తున్నమాట ఫరజ్ నమాజ్ అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలం సలాం చేసిన మీదట ప్రవక్త సలహాస్లం లాయిలాహిల ముల్క వలహుల అలా కులి షైన్ ఖదీర్ يدوا على جي لا حول ولا قوة إلا بالله لا إله إلا الله ولا نعبد إلا إياه له النعمة وله الفضل وله الثناء الحسن لا إله إلا الله مخلصين له الدين ولو كره الكافرون أنك يدوان كذا. حروف محمد صلى الله عليه وسلم بارو فرض نماذج شدوي بارواني عبد الله بن دبى رضي الله عنهما بارو سلف سنادقنك يا సలాం అనంతరం చదివే మహద్భుతమైనది వాలు కనుక వీటిని నేర్చుకొని వీటిలోని శుభాలని పొందే యొక్క ప్రయత్నం మీలోని ప్రతి ఒక్కరూ చేస్తారని నమ్ముతూ మాటను పూర్తి చేస్తున్నాము మరో మంచి మాటతో మళ్ళీ కలుసుకోము అస్సలం అయికు వరహమతుల్లాహి వ